మీడియాలో పెరిగిపోతున్న పక్షపాత ధోరణిలో పాలకులకు అమ్ముడుపోతున్న ధోరణులు, వీటి గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. మీడియా కాదు, మోడీయాగా మారిపోయిందని నేను ఎప్పుడు అంటూ ఉంటాను. అలాగే మీడియా కూడా రెండుగా విడిపోయి కొంతమంది ఆ పార్టీని, కొంతమందిని ఈ పార్టీని బలపరచడం, ప్రజల పక్షాన్ని నిలబడడం బదులు, దానివల్ల కలిగే దుష్ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. దీనికి అర్ణబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీ ఆ సమయంలో ఎదురైన ఉదాహరణ ఒకటి అయితే అంతకంటే తీవ్రమైంది ఇప్పుడు టైమ్స్ నౌలో మనకు కనిపిస్తుంది. టైమ్స్ నౌ జర్నలిస్టులు అక్కడ చర్చలు జరిపేటటువంటి ముగ్గురికి, రాహుల్ బృందానికి రాసిన లేఖ చూస్తే మీడియా అనేది ఎంత క్రమంగా దిగజారిపోయింది, మీడియాలో ఉన్న నిజాయితీ పరులు ఎంత ఘర్షణ ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది. వాళ్ళ లేఖలో రాశారు, మనం ఎప్పుడు కూడా ప్రతిపక్షాలను నిందిస్తున్నాం, ప్రధాని నరేంద్ర మోదీ గురించి కానీ బీజేపీ గురించి కానీ కనీసం మాట్లాడలేకపోతున్నాం, విమర్శించలేకపోతున్నాం. దేశంలో కరోనా ఇంతగా విస్తరించినా కానీ దీనికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కారణమనే విషయాన్ని కనీసం మనం ప్రస్తావించడం లేదు. అలాగే పెద్ద పెద్ద సభలు జరిపినప్పుడు ఈ సభలు ప్రతిపక్షాల ఫోటోలు పెట్టి వీటి వల్ల కరోనా వ్యాప్తి అంటున్నాం, కానీ అమిత్ షాలు, నరేంద్ర మోదీ కూడా పెద్ద సభలు జరిపారనేది మనం చూపించడం లేదు. అసలు ఒకప్పుడు మీడియా అనేది ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుండేది, ఇప్పుడు అది క్రమంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కానీ మనం మోడీ పేరెత్తడానికే చాలా జంకుతున్నాము. ఇది ఎంతమాత్రం న్యాయం కాదు, ఇది మా అంతరాత్మను ప్రశ్నిస్తుంది. మీరు కూడా ప్రశ్నించుకోండి, కొంచెం మళ్ళీ మన పాత విలువలు పునరుద్ధరించుకుందామని వాడు రాశారు. ఒకప్పుడు బీబీసీలో కూడా జర్నలిస్టులు ఇలాగే రాశారు. కాబట్టి ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది వర్తిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నవాళ్ళు మీడియా మీద ఆంక్షలు పెట్టడం అదొక వైపు జరుగుతుంటే, ఇంకోవైపున అధికార పక్షం ప్రతిపక్షం మధ్య విడిపోయిన మీడియా ఏకపక్ష వైఖరి తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. మీడియా అనేది ప్రజల పక్షాన ఉండాలి, వాళ్ళు ఆ పక్షమో ఈ పక్షమో అనేది కాకుండా మీడియాలో పెట్టుబడులు పెడతారు, వాళ్ళకు ప్రయోజనాలు ఉంటాయి, రాజకీయాలు నడిపిస్తారు, అదంతా నిజమే. అయినప్పటికీ కూడా మరీ బాహాటంగా ఇప్పుడు టైమ్స్ నౌ జర్నలిస్టులు చెప్తున్నట్టుగా ఏకపక్ష ధోరణికి లోనైపోయి ఇంకా ఎంతసేపు కూడా ఒకవైపు మాత్రమే చూపించి రెండో పక్షాన్ని, అసలు అందులో అధికార పక్షాన్ని, అధికారంలో ఉన్న వాళ్ళ ద్వారానే ప్రధానమైన వ్యవహారాలు జరుగుతాయి, వాటిని ఏమాత్రం అంటుకోకపోతే, వాటి జోలికి పోకపోతే, వాటిని పక్కన పెట్టి ఇతరులను మటుగా నిందిస్తుంటే ప్రజలకు ఎప్పటికైనా ఎలా నిజం తెలుస్తుంది? ఇది పెద్ద ప్రశ్న. టైమ్స్ నౌ జర్నలిస్టులకు కూడా అదే ప్రశ్న ఎదురైంది.